మీది ఏ ఊరండి? మాది కరీంనగర్. మీది? నర్సాపురం. వెస్ట్ గోదావరి. మరి తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి, అసలు ఎలా ఎక్కడ పరిచయం అయింది మీ ఇద్దరికి? బేసికలీ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు. లవ్ మ్యారేజ్ కదా. లవ్ కమ్ అరేంజ్ అనుకోవాలి. ఇంకా ముందైతే లవ్ కదా. సో మీ ప్రేమ ఆయన ఎక్కడ మొదలైంది అనుకోవచ్చు? ఫస్ట్ అయితే నేను ఇక్కడ హైదరాబాద్ లో చేశాను. ఇక్కడ హైదరాబాద్ లో వర్క్ చేస్తాము. తన ఫ్రెషర్ గా జాయిన్ అయింది. ఓకే. సో కంపెనీ లో పరిచయం కదా. మీరు చెప్పండి. నిజమే, కరెక్ట్ నుంచి చెప్తాను. నార్మల్ గా ఈయనైతే సామ్సంగ్ అలా మంచి మంచి కంపెనీలో జాబ్ చేశారు ఫస్ట్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో తర్వాత ఫ్రెండ్స్ తోని స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాము, మనం ఒక ట్రై చేద్దాం అనేసి స్టార్ట్అప్ పెట్టారు. ఓకే. సో అప్పుడే నా బీటెక్ అయిపోయింది, 2015 లో అయిపోయింది. ఇంకా జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్నప్పుడు ఓకే ఇంకా ఏ జాబ్, నేను ట్రిపుల్ఏ, సో మనకి ఏ జాబ్ రావట్లేదు చిన్న దాంట్లో, సర్లే ఒక ఛాన్స్ జాయిన్ అయ్యి చూద్దాము అనేసి నేను అదే కంపెనీలో జాయిన్ అయిపోయాను. ఓకే. హీఈస్ ద మేనేజర్. సో స్టార్టింగ్ అంతా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. నా వర్క్ అంటే చాలా స్ట్రిక్ట్ అంటే ఇంకా అందరు భయపడిపోయేవాళ్ళం. ఆయన చూస్తే అసలు మాట్లాడడం ఏంటి, ఇంకా ఏదైనా అంటే బాగా చేయలేదంటే ఇంకా అరిచేస్తారు. అయ్యో, నార్మల్ గా సాఫ్ట్ గా ఉంటారు, కానీ వర్క్ విషయం మాత్రం వెరీ డెడికేటింగ్ ఇంకా. సో నేను కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టేదాన్ని, ఓకే ఫస్ట్ కెరియర్ చూద్దాము అన్నట్టు ఫోకస్ పెట్టేసి. సో అలా కంటిన్యూ అవుతుంది. ఒక 1-2 ఇయర్స్ అయితే అయిపోయింది, బట్ స్టార్ట్అప్ అయితే సక్సెస్ అవ్వలేదు. ఓకే. సో ఆయన అయితే ఇంకా ఓకే ఇది సక్సెస్ అవ్వట్లేదు అనేసి ఆయన ఇంకా డ్రాప్ అయిపోయి ఆయన మళ్ళీ బెంగళూరు వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్లో. ఆయనకి వితిన్ 1 మంత్లో మళ్ళీ మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసింది. సో దాని తర్వాత నన్ను ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు. సో నీకు ఇంత టాలెంట్ అంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు కొంచెం నా సైడ్ నుంచి కొంచెం ఇష్టం ఉండేది, ఇంత టాలెంటెడ్, మనకి ఎలా ఉంటది, ఇంత మంచిగా ఉంటారు, అందరిని బాగా చూసుకుంటారు. సో అలా అలా కొంచెం ఇష్టం ఉండేది. కానీ మరీ లవ్ అంత ఆ రేంజ్ కాదు కాదు. ఎప్పుడైతే బెంగళూరుకి వెళ్ళిపోయారో, సో కొంచెం ఎక్కువ మిస్ అవ్వడం స్టార్ట్ చేసాము. సో ఆ మిస్సింగ్ అది కూడా ఎలా ఉండేదంటే సీనియర్ జూనియర్ ఆ రేంజ్ లోనే ఉండేది. అంటే ఎప్పటికైనా నా మెంటర్, సో నా ఫస్ట్ మెంటర్. యా. సో ఆయన ఇంకా ఫస్ట్ ఏం చెప్పేవాళ్ళంటే, ఫస్ట్ నీ కెరియర్ మీద ఫోకస్ చేయి, ఇంకా ఏది వద్దు. సో నువ్వు కూడా ఒక పెద్ద ఎంఎన్సీ లో జాబ్ చేయాలి. ఓకే. సో అనేసి ఇంకా ఆయన ఎలాగూ జావా డెవలపర్ అంటే మంచి పొజిషన్, హై పొజిషన్. సో నన్ను ట్రైన్ చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ నేనంతా వేరే, ఇప్పుడు నరేష్ ఇన్స్టిట్యూట్ అలా ఉంటాయి కదా, పైథాన్ నేర్చుకోమని చెప్పారు. పైథాన్కి వెళ్ళాను. వద్దు ఇది, వద్దు పైథాన్ వద్దు, నేను జావా నేర్పిస్తాను. సో ఆయనే నాకు నార్మల్ గా క్లాసెస్ అంతా తీసుకొని సో జావా నేర్పించి ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అలా. అసలు ఇంకా ఎలా ఉండేదంటే రోజు తిట్టడమే నన్ను. మీరు టీచర్ అవ్వాల్సిందండి. క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ప్రిపేర్ అయ్యావంటే ప్రిపేర్ అయిపోయానంటే ఇంకా ఫుల్ సీరియస్ గా ఇంటర్వ్యూ. ఇది చెప్పు, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, ఫోన్లోనే వీడియో కాల్స్. అసలు ఇంకా ఏడ్చేసేదాన్ని, ఇంకా తిట్టడం, నీకేది రాదు, ఏం చేస్తున్నావు, రే అంతా ఏం చేస్తున్నావు, ఫోకస్ పెట్టు. అసలు అంటే మనకి అసలు ఏబిసిడీలు కూడా రావు. నేను ట్రిపుల్ స్టూడెంట్ కాబట్టి నాకంతా ఎక్కువ లేదు, కానీ ఇంకా ఫోకస్ పెట్టు. ఎవరి వరకు మీకున్న మంచి ఇంప్రెషన్ కూడా పోయి ఉంటారు కదా. అసలు మాట్లాడాలంటే భయం, ఏ క్వశ్చన్ అడుగుతా. సో ఒక రోజు ఒక టాపిక్ చెప్తారు, నెక్స్ట్ డే క్వశ్చన్స్ అడుగుతారు. అమ్మో, ఇంకా అసలు చాలా సీరియస్ గా ఉండేవాళ్ళు. బట్ ఎలా అండి ఇలా? సో ఇంకేదైనా ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, ఇంకా నాకు ఏడ్చేసేదాన్ని, నేను చెప్పలేకపోయేదాన్ని ఆన్సర్స్. సో హాస్టల్ కి వచ్చేసి ఏడ్చేసేదాన్ని, ఏడ్చి ట్రై చేస్తూ చేస్తూ ఇంకా నేను దీనికి చెప్పకుండానే ఒకసారి టీసీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను. హైదరాబాద్. సో టీసీఎస్ లో అయితే జాబ్ వచ్చి, అంటే స్టార్ట్అప్ లో కొంచెం నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కలిపి నాకు వర్క్ అయింది. సో టీసీఎస్ లో వెళ్ళగానే ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ అయిపోయాను. ఇంకా అసలు అక్కడ నుంచి లైఫ్ టర్న్ అయిపోయింది. కానీ బేసికలీ టీసీఎస్ అనగానే, ఐ మీన్ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనుకోండి, టీసీఎస్ లో జాబ్ అంటే అదొక గవర్నమెంట్ జాబ్ లెక్క అన్నట్టు. అమ్మాయిలకి డ్రీమ్ కంపెనీ అండి అసలు. అంటే చాలా మంది ఫీమేల్ ఎంప్లాయీస్ ఉంటారు, గ్రోత్ ఉండదు కంప్లీట్ గా, మనకి ఒక సెటిల్డ్ గా అంటే హ్యాపీ లైఫ్ కావాలి. సో అమ్మాయిలకి ఎలా ఉంటది కొంచెం, మనకి మనం అంత సాలరీలు అంత అవసరం లేదు, మనకి ఒక స్మూత్ గా. అందుకే నేను జాయిన్ అయినప్పుడే కొంచెం గుడ్ ప్యాకేజ్ కే జాయిన్ అయిపోయాను. ఓకే. సో అసలు హ్యాపీగా
అలా 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 సాగిపోతుంది. ఆయన బెంగళూరులో, నేను హైదరాబాద్లో. ఓకే. సో నార్మల్ గా మాట్లాడుకోవడం అదంతా అలా స్మూత్. జాబ్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పారా నాకు జాబ్ వచ్చేసింది చూడండి? ఆయన అనుకున్నారంట తనకు 100 ఇంటర్వ్యూస్ పోతాయిలే అంటే అంత ఈజీగా రాదు కదా ఎంఎన్సీలో, తనకి ఇంకా మళ్ళీ ఏమి రాదు. సో పోతాయిలే మనం ఎంకరేజ్ చేద్దాం అలా అలా. సో బట్ ఆయన ట్రైనింగ్ ఇచ్చిన 1-1.5 మంత్ అంతా నాకు జాబ్ వచ్చేసింది. మరి మీరు ఏమంటారు లాబొరేటరీ ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు ట్రైనింగ్ అంతా భయపెట్టేసి. అంటే ఇంకా తన ముందట ఇంప్రెషన్ అంటే మనం ఒకరిని ఇంప్రెస్ చేయాలంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఎంత చాలా ఎంకరేజ్మెంట్. ఎవరుంటారండి ఈ కాలంలో మనకి ఒక ఫ్రెండ్ లాగా, అంటే ఒకరు మెంటర్ లాగా పరిచయం అయ్యి. సో అంటే అప్పటికి ఇంత లవ్, మ్యారేజ్ చేసుకుంటే అంత ప్లాన్స్ ఏమీ లేవు. సో అంత ఎంకరేజ్మెంట్ చేసి, సో అలా చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. ఇంకా అప్పుడు ఇంకా నేను ఫుల్ ఫ్లాట్, ఇంకా నేను తిట్టుకుని వదిలేస్తారు అనుకున్నాను. మీరు ఇంకా ఫుల్ ఫ్లాట్ అయ్యారు. ఇంత బాగా అంటే నేను ఆయన ఒకవేళ ఈయన లేకపోతే నా లైఫ్ లో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని ఇంట్లో అలా ఉండేదాన్ని ఏమో. ఓకే. కానీ సాఫ్ట్వేర్ ఈ లైఫ్ అంటే ద మైండ్ సెట్ మారిపోయింది. సో అందరు ఎలా ఉంటున్నారు స్ట్రాంగ్ గా. సో నాతో నా బీటెక్ చదువుకున్న నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది అండి పాపం సఫర్ అవుతూ ఉంటారు జాబ్స్ లేక ఇదంతా. ఓకే. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటే నేను కాలేజెస్కి వెళ్ళి చెప్పాలి ఇదంతా కాదు, ఈ పర్సంటేజ్లు వద్దు, కాలేజ్లో ఎక్కువ పర్సంటేజ్లు ఇవన్నీ, మాకంతా ఇంకా 78-80. సో ఆ రేంజ్ పర్సంటేజ్ అంటే ఆ అలానే ఉండేది. ఓకే. మైండ్ సెట్ అంతా. బట్ ఆఫ్టర్ బీటెక్ అమ్మో లైఫ్ ఒక్కసారి మనం బయటకు వచ్చి అమీర్పేట హాస్టల్లో ఉంటే అమ్మో. అప్పటిదాకా బావిలో కప్పుల్లో బయటకు వచ్చారంటే అప్పుడు తెలుస్తుంది రియాలిటీ ఏంటని. సో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఆబ్వియస్లీ ఫస్ట్ అంటే లవ్ అయితే నా సైడ్ నుంచే ఎక్కువగా ఉండేది కొంచెం. ఓకే. సో ఆయన అంతా చెప్పాను కదా నా మెంటర్ అని, ఎప్పుడు సీరియస్ గా ఉండడమే నా మీద అంతా సిల్లీ. నేనేమో చైల్డిష్ టైప్, సో ఎక్కువ మాట్లాడడం చైల్డిష్ టైప్ ఆ టైప్ లో. ఆయన అంతా మెచ్యూర్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ చేసేదారు బేసికల్లీ. కానీ ఇంకా ఫస్ట్ అయితే మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనకి చూడడం స్టార్ట్ చేశారు. ఓ. ఆయనకి చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అప్పుడు నేను ఏముంది లే చూసుకుంటారులే ఏది సెట్ అవ్వదుగా అనేది లైట్ తీసుకున్నాను. ఏది సెట్ అవ్వదని మీరు మైండ్ లో ఫిక్స్ చేయండి, అంత త్వరగా అవ్వదు కదా అనేసి. బట్ మెల్లిగా నిజంగానే సెట్ అవుతాయి అప్పుడు అన్నప్పుడు ఇంకా డాడీకి చెప్దాం. అంటే మనం సీరియస్నెస్ అదే ఉంటది కదా, అమ్మో లేకపోతే ఉండలేను అనే సీరియస్. అప్పుడు డాడీకి చెప్పాను. డాడీ అంటే ముందు తనకి చెప్పాలి మీరు ఇష్టం ఉందని. అట్లీస్ట్ ఇంకా తనకి తెలిసిపోయింది ఈ అమ్మాయి తెలుసా మీకు అప్పటికే. ఇంకా ఇంత మాట్లాడుతూ, సో డైలీ మాట్లాడుకోవడం అదంతా ఉండేది. సో ఇంకా ఫస్ట్ అయితే డాడీకి చెప్దాం. నేనైతే ఏమనుకున్నానంటే డాడీ ఒప్పుకుంటేనే ఏదైనా. సో అమ్మో పేరెంట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఇంకా తెలుస్తుంది. అందుకే డాడీకి చెప్దాము. సో డాడీకి కూడా డైరెక్ట్ గా చెప్పు, డాడీ ఇట్లా ఒక అబ్బాయి ఉన్నారు చాలా మంచి వాళ్ళు. సో అంటే ఇంక అప్పటికి అంటే ఇలా అన్ని చెప్పడం, ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, పెద్ద జాబ్, సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్. ఇంకా డాడీకి ఎలా అంటే నేను టీసీఎస్ లో జాబ్ చేసరికి వావ్ మా అమ్మాయి, ఇంకా అందరికి చెప్పడం టీసీఎస్ అంటే అందరికి తెలుసు కదా. అవును. సో మా అమ్మాయి పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసి అలా అలా చెప్తూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఓకే. సో నేను చెప్పినప్పుడు కూడా సరే నువ్వు అంతలా చెప్తున్నావు కాబట్టి నేను ఒకసారి మాట్లాడచ్చు. సో ఈయనతో మాట్లాడారు. ఇంకా ఈయనతో మాట్లాడాక ఫుల్గా హీస్ గుడ్, చూడ్డానికి బాగున్నారు, జాబ్ బాగుంది. ఇంకా ఏదైనా నో చెప్పేదానికి రీజన్ ఏమీ లేదు. ఇంకా ఏమి లేదు, అంకుల్ తో మాట్లాడాలి ఈ రోజు, నాకు అంకుల్ మాట్లాడతారు లేదంటే ఎదురుగా మాట్లాడతాను, ఫోన్ అయినా చేస్తారు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అసలు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఆలోచించుకున్నాను. ఏం అడుగుతారు, ఏం అడగచ్చు, ఎలా అనేది. ఓకే. ఒకసారి కాల్ చేసిన తర్వాత ఎలా అడుగుతారు కదండి. బట్ లైక్ తనే ఆల్రెడీ చాలా చెప్పింది చెప్పారు. అంటే డాడీకి ఎలాంటి అబ్బాయి ఇష్టమో మాకు అంటే తెలుస్తూ ఉంటది కదా. అదే అదే. సో దేనికి నో చెప్తారు అంటే క్యాష్ డిఫరెన్స్ అలా అన్ని ముందే టిక్ 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 టిక్. అందుకే ఈయన నచ్చారేమో అనిపిస్తుంది. సో హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, సో లుకింగ్ గుడ్, ఇంకా క్యాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్. ఓకే. సో ఇంకా డాడీ నో చెప్పడానికి రీజన్స్ ఏముంటాయి అంటే మన మైండ్ లో కొన్ని పెట్టుకుంటాం కదా, అబ్బాయి ఇలా ఉండాలి, ఇదే ఎగ్జాక్ట్ అబ్బాయి.